హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెట్రోల్ ఖరాబ్ ఎరగేస్తాను, మంచి ఎల్లకెళ్ళమండి. ఇంకోటి సీతారాజు వస్తుంటే సగల వాళ్ళు ఎగరెట్టిస్తాను. కార్తీక దీపం వచ్చినప్పుడు అది కిషోర్ ముసలోళ్ళు జరుగు 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 ఢిల్లీ పోయి పక్కల పనులు జరుగు. సప్పట్ ఎందుకు కొడతారు? సప్పట్ ఎవరైతే కొడతారో, సప్పట్లు ఎవరైతే కొడతారో, కొట్టిన రోగాలు కొట్టనల్ల వల్ల చదువులో మా కాళ్ళు మండైతే వెళ్ళి మండైతే కాళ్ళు మండైతే దేకుంటే దేకుంటే అవ్వచ్చు కానీ ఏళ్ళు మండైతే ఏళ్ళు మండే అనుకో అచ్చారి సరి కానీ ఏకమని చిత్తపల కప్పలు చావకా విన్నామనుకో ముక్కు పొన్న సీవి గారి ఈ కాలం ఇటు మర్ర కట్ట ఈ కాలం ఇటు మర్రగా దీని ఒక తెల్ల మీసం ఇది ఒక తెల్ల మీసం పేరు కొట్టలే కసోంటి ముసలి ఏమైనా అంగవాడి పని చేసినప్పుడు ఇక పుట్టినకెళ్ళి నామ్మవారు వెళ్ళినప్పుడు ఈ ముక్కుడికెళ్ళి తెల్ల నామ్మవారు బుస్సు బుస్సు అని బయటికి వెళ్తాయి. వెళ్ళే ఉండే శివుడు అంటే తీసుకొస్తుంది ఇక అసోంటి ముసలి అటు చూసి అందరూ నాలుగ బయటికి పెట్టి నాకు ఎవరైనా సపోర్ట్ కొడతారో ఎవరైనా సపోర్ట్ కొట్టారో ఈ ఆడలు ఆ శిక్షణ మొగళ్ళు ఎవరైతే సపోర్ట్ కొడతారో ఎవరైనా సపోర్ట్ కొట్టారో అమ్మతోడు ఎప్పుతానా ఈ జలమ లోపల సపోర్ట్ కొట్టకపోతే మళ్ళొచ్చ జల లోపల ఈ కూర్చున్న కూర్చున్న మొగలు అందరికీ గోపుస్తారు. మొన్న నెల రోజులు జరుగుతున్నాయి బాబా
పెద్దపల్లి నిట్టూరు నిమ్మర పిల్ల కడ కథ చెప్పింది నాటి నుంచి ఎర్రగొల్లలో కథ చెప్తే గిట్నే ఆపి చెప్పింది మీద సింహకోళ్ళు అన్నీ కింద కథ చెప్తాను. తెరువు తెరువు అంటే బాగా తెలిసింది, కొట్టు కొట్టు అంటే సప్పట్లు అందరూ బాగా కొట్టారు. మీదుండే సింహకోళ్ళు మాకే వరకు సప్పట్ల సప్పుడు సింహకోళ్ళు రెబ్బరే పనులు వేసినాయి. అవ తెలుసుకొని ఉన్నది అందులో ఒక సింహకోళ్ళు ఎట్టేసింది పదాకం అవనొట్టు నేపథ్యం ఆరం రోజులు మాకు ఆనందరావు దవాఖానలో బెది ఉండదు అందరూ పవర్ గిట్ట గిట్ట అయిపోయింది. ఇంకొంచెం తెలివిగా అగో దేవదంగం అయ్యే కళ్ళ చూసిండు, సంకదోరుడు ఒకరు చేయి పెట్టిండు, కొండమావిడు పండు చేసిండు, నేను ఇక్కడ ఉన్న మాటే ఉంటే ఇంకొక పండియవ యద్దంగం అయ్యా నన్ను పట్టి బాధిస్తుంది, పండు ఎంత శృంగారం ఫలం ఎంత బంగారం అంటది. మంట మండుతుందని చెప్పిండు దంగమయ్య శటాన చెంప దెబ్బ కొట్టిండు, మఠాన మాయమైండు కదిలి కైలాస నగరం వెళ్ళిపోయిండు. భర్త భర్త ప్రాణగన్నారు ఒప్పుకున్న గాని ఒకవేళ నా భర్త తోటి నాదా మనకు బిడ్డ పుట్టిన వల్ల నాదో మూడు రోజుల నాడు నీ ప్రాణం వెళ్ళిపోతుందండి. ఏ మానవుడికైనా ఏ మానవరాలకైనా ఇక శరానికి వాళ్ళ శరానికి ప్రాణం వద్దని ఎప్పుడు చెప్తుందో బతికినంత సేపు నరకమే అంటారు. నా భర్త తోడి చెప్పడానికి గుండెల్లో దా పెట్టుకున్నది ధనం ధన 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 భర్త వేడికి వచ్చింది. నువ్వే మమ్మీ నేనే డాడీ, నువ్వు చిరంజీవి, నేను చిరంజీవి
ఎడగూరు దాసుల్లో ఎమ్మడి పెట్టుకున్నది
ولكنك تجد انك 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 تجد ان